దేవు కాని చూసే కోరిక అసలేదు కాని కానీ నాకు కోరిక ఉంది రాదా, ఆ కోరిక తీరుస్తానన్న గాని నీవు ఎటువంటి కోరిక అడిగినా సరే నేను తీరుస్తానంటూ మాట ఇచ్చాడు అర్జునుడు. అయ్యా వెంటనే సుభద్రాదేవి నాలో ప్రాణేశ్వర మా అన్నగారు చెబుతూ ఉంటే చిన్నతనంలోని నాగవ్యూహాన్ని విన్నాను, చిన్నప్పుడు నాగవ్యూహాన్ని విన్నాను, దానికి మించిన గరుడ వ్యూహాన్ని కూడా విన్నాను, తర్వాత గరుడ వ్యూహాన్ని విన్నాను, కానీ ఆ రెండికి మించిన వ్యూహం యక్ష రాక్ష గరుడ కిందర కింపురుషాలకు తగినటువంటి వ్యూహం. అలాగే మా అన్నగారు శ్రీకృష్ణుడికి నీ గురువు గారు ద్రోణాచార్యుల గారికి తమకి తప్ప వేరెవరికి తెలియనటువంటి వ్యూహము వ్యూహము అని భేదించే నేర్పు ఛేదించే నేర్పు చెప్పండి కాదు అనగానే మా వ్యూహము పాతికి చెబుతూ అర్జునుడు భార్య మాట కాదు లేక భర్తమే రాశాడు చెబుతూ ఉన్నాడు కానీ సుభద్రాదేవి చల్లగాలికి అలా నిద్రపోయింది కానీ తల్లి అప్పటి వరకు ఏ విధంగా అయితే ఊపడుతుందో అదే విధంగా గర్భస్థ శిశువు తల్లి కంఠం వరకు వచ్చి ఊపడుతున్నాను. అప్పటిదాకా సుభద్రాదేవి అర్జునుడు యొక్క మాటలకు నేను
ఉందో చల్లగారి సుమనాదేవి నిద్ర వచ్చి పడుకుందిట, వెంటనే కంట్రోల్ గొంతుకు వరకు వచ్చి అప్పటిదాకా సుభద్ర ఏ విధంగా ఊ అందులో ఈ పిల్లల అన్నారని చెప్తున్నా. అలా కాదు అయ్యా, అలా ఉండటానికి ఒక కాలం కూడా ఉంది. అయితే కళ్యాణోత్సవం మరి ఈరోజు బాలాజీ బృహదం వెంటపడవచ్చే ఉత్తర అభిమన్యుల కళ్యాణం కొలకతా కళ్యాణకర్తలు శ్రీ గౌరవ ప్రసాద్ గారిని నా కప్పు తరఫున ఆవిర్కరం అలాగే కానీ వచ్చి సన్మానం చేసిన ఈరోజు ఈ భూమిదారు మాకు నరసింహ గారు అలాగే నాచు గోపాలకృష్ణ గారు పాపయ్య గారు శ్రీ వంగ సాకర్తి గారు శ్రీ బసవ జగదీష్ గారు శ్రీ శాల అశోక్ గారు బొంసటి రంగారావు గారు ఉప్పూరి బాలాజీ గారు శ్రీ రజుకుమార్ గారు ఈరోజు ఈ యొక్క బరగతికి దాతలు. రేపు సోమవారం రాత్రి 8 గంటలకు శ్రీ సాయి ఘంటసాల వారి వచ్చే సంగీత భావరి సింగర్ శ్రీ టి సామూర్తి భీమన్ వచ్చే సంగీత భావరి ఏక భావన దాతలు శ్రీ వీర రామ శ్రీ చంద్రరావు గారి కుమారుడు శ్రీ వీరవ వెంకట లక్ష్మీ నారాయణ అన్నాథ బాబు గారు అలాగే సాయిరామ నరసింహ బాలాజీ గారు అలాగే శ్రీ కాళి వెంకటేశ్వర గారు శ్రీ కాళి నానాజీ గారు మరియు కీర్తి శిష్యులు తుమ్ముడి నాగభూషణ్ గారి కుమారుడు రేపు యొక్క హోమం దాతలు అలాగే 6/4/2023 ఉదయం 11:00 అఖండ అన్న సమారాధన. ఈ అన్న సమారాధనకు ప్రారంభకులు గౌరవనీయులు శ్రీ కొడుకులు గౌరవరావు గారు చంద్రబాబు గారిచే ప్రారంభమవుతుంది. కావున ఈ అఖండ అన్న సమారాధనలో జ్ఞానమాని స్వామివారి సేవలు చేస్తే కోరుతున్నాం. అలాగే కమిటీ వారు సొంతాలు వస్తారు స్టేజి మీద వారికి అందజేయవలసిందిగా కోరుతున్నాం. మన సంప్రదాయంలో మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అని పెద్దగా చెప్పారు. అయితే అటువంటి సంప్రదాయాల నుంచి ఈనాడు తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపించేటువంటి పరిస్థితులు ఈనాడు దాపురించారు. ఎందుచేతంటే ఈనాడు ఉన్నటువంటి చదువులు కావచ్చు, మారుతున్నటువంటి సంస్కృతి కావచ్చు, పాశ్చాత్యపు పోకడలు కావచ్చు, ఈనాడు ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోతూ వృద్ధులైనటువంటి వారు
నిరాదరణకు గురి అవుతున్నారు. అయితే మనల్ని ఈ లోకంలోకి తీసుకువచ్చి మన వృద్ధికి సహకరించి వెన్నుదమ్మిగా నిలిచేటువంటి తల్లిదండ్రులను మర్చిపోవడం దురదృష్టకరమైన పరిణామం. ఎందుకంటే అమ్మా నాన్నలను నిత్యం కాదదించు స్మరించు, అంతులేమి ఔన్నత్యం నిదము నిన్ను వదించు. అమ్మా నాన్నలను నిత్యం కాదదించు, అంతులేమి ఔన్నత్యం నిదము నిన్ను వదించు. మన అమ్మ కడుపులో నన్ను ఉంచి కడు బాధతో ప్రసవించి నిత్తురు పాలుగా పంచి కనికరముతో నిన్ను పెంచి, కడుపులో నన్ను ఉంచి కడు బాధతో ప్రసవించి నిత్తురు పాలుగా పంచి కనికరముతో నిన్ను పెంచి, సేవ చేసి సేవ నీకు తాళ పోసి జోల పాడి, సేవ చేసి తరగిపోవు క్రూవత్తిల కాలం నీ కై గడిపిన, తరగిపోవు క్రూవత్తిల కాలం నీ కై గడిపిన. అమ్మను దూరము పెడితే ఆమె ఎడత వ్యధ పడితే, అమ్మను దూరము పెడితే ఆమె ఎడత వ్యధ పడితే, నీకు గతుకు నీతమ నిష్కృతి నీ పిల్ల కదా, నీ దుగతుకు నీతమ నిష్కృతి నీ కిల కలదా. ఆ తల్లి కడుపులో నీవు పడిన తరువాత వివిధ సమయంలో అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతుంది. ఈ కోసం తన బంధువుని కూడా పక్కన పెట్టుకుంటుంది. అలాగే నవ మాసం నిండిన తరువాత రెండు తులాల్లో ఉన్నటువంటి ఆ ఇల్లాలు ఆ అమ్మ నీ కోసం వేరే పనులన్నీ కూడా విసర్జించి నీ పోటీ కోసం చూసుకుంటుంది. అనంతరము ప్రసవించి ఎందుకంటే మన రోజుల్లో అయితే రెండు మూడు రోజులు వ్యక్తులు పడేవారు. అనంతర కాలంలో కూడా ఈ స్త్రీలు బిడ్డ జన్మనివ్వడం కోసం అప్పుడు కూడా వేరే పనులు లేకుండా ఆ బిడ్డ కోసం అని చెప్పి, ఆ బిడ్డ యొక్క పోషణ కోసం, అతను సాగడం కోసం అని చెప్పి ఎంతో సమయాన్ని తల్లి బిడ్డ కోసం ఇచ్చేస్తుంది. కానీ ఈనాడు మనం మీ అమ్మ ఎక్కడ ఉంటుంది? మా చెల్లి దగ్గర ఉంటుందండి. బాగుందా? ఈ మధ్యాహ్నం నాకు టైం ఉండలేదండి. అమ్మను చూడడానికి మీకు టైం ఉండదు. ఆనాడు మరి ఎన్ని యొక్క ఎన్ని ఎన్ని పనులు తను వాడుకుని బిడ్డ కోసం చూస్తుంది. తరగిపోవు క్రూవత్తిల కాలం నీ కై గడిపిన, అమ్మను నిన్న పడితే అమ్మను దూరము పెడితే ఆమె ఎడ వ్యధ పడితే నీ దుఃఖకు నీ జమతి నీకి లగలదా. అమ్మా నాన్నలను నిత్యం ఆదరించు స్మరించు, అంతులేమి నిన్ను వదించు, నిన్ను ప్రేమ లాలించి పిల్లలపై ఆడించి నిన్నడుగులు నడిపించి తండ్రిగా నీకే శ్రమించి, నిన్ను ప్రేమ లాలించి పిల్లలపై ఆడించి నిన్నడుగులు నడిపించి తండ్రిగా నీకే శ్రమించి, తన సుఖమును ఈ వృద్ధికి పరితపించి, తన సుఖమును విస్మరించి ఈ వృద్ధికి పరితపించి, సంతనము నీ కొరకే శోధించి తపించి, పవలు దేయి నీ కొరకే విచారించి విచారించి, కలసిన కలసిన నాన్న అనాథగా మాతృదావా, కలసిన కలసిన నాన్న అనాథగా మాతృదావా, అంతులేని వేదనతో అలమటింపజేసావా, అంతులేని వేదనతో అలమటింపజేసావా. సిగ్గు అందుకే అమ్మా నాన్నలను నిత్యం ఆదరించు వదించు, అంతులేని ఔన్నత్యం నిదము నిన్ను వదించు. రాముడు రాఘవ రాము ఈ పాదుల పాడించు, రాముడు రాఘవ రాము ఈ పాదుల పాడించు, శ్రవణ కుమారుని శ్రీ ఆంజనేయునను కదించు, శ్రవణ కుమారుని శ్రీ ఆంజనేయునను కదించు. నీ బ్రహ్మకు కారకులను నిందుంతకు వంచింతకు, నీ జన్మకు కారకులను నిందుంతకు వంచింతకు, ఆశమాల పాడేసి అమాకు పాలు నింపుతాను, ఆశమాల పాడేసి అమాకు పాలు నింపుతాను. మాతా పితరుల సేవలు మనకి పోతున్నాను.
భగిని నీవు మన గోపు మానవత్వము వేది భగిని నీవు మన గోపు. అలా మనకు జన్మనిచ్చి మన మంచికి ఎదుగుదలకు సాగినటువంటి తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలు పాల్చేస్తున్నటువంటి ఈనాటి స్వతంత్రం అందుచేతనే అలనాటి పురాణాలు ఇతిహాసాలు భారత రామాయణాలు భాగవతాలు తప్పనిసరి మన బిడ్డలకు నేర్పాలి. మనం వృద్ధాశ్రమాలు కాకుండా ఉండాలి అండి. ఎప్పుడైతే ఆ యొక్క అర్జునుడు పద్మవి రాశ్రమని చెప్తున్నాడో సుభద్రాదేవి నిద్రపోయింది, గర్భస్థ శిశువు ఊపట్టింది అన్నాడు. గర్భస్థ శిశువు ఊపట్టింది అసలు కడుపులో కారణం ఏంటంటే ఈ చెప్తా ఏం కాదు, ఎందుకంటే చిన్న మాట చెప్తాను నేను. ఈ శ్రీకృష్ణుడికి ఈ పద్మవీ రహస్యానికి ఈ కడుపులో శిశువుకి ఒక సంబంధం ఉంది. అంటే గత జన్మలో ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఏమిటంటే అవునండి, ఏడు ఉంటారు వారిలో ప్రప్రథముడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి అటువంటి ఆంజనేయ స్వామి వారి ముగ్గురికి ఆయురారోగ్య భాగభాగ్యాలు ఇచ్చి ఆ సీత రామచంద్ర స్వామి రాధాకృష్ణ స్వామి వేళ్ళ కాపాడి రక్షించుడు. అయితే వీడికి చిన్న అనుమానం, 100 రూపాయలు ఇస్తే ఎంతసేపు చదివాడు వీడు, 500 కొత్తగా ఇలా మోదీ గారు మోదీ ఇస్తే ఎంతసేపు చదువుతాను. అయితే ఇచ్చి చూస్తే ఇవ్వలేదు కదా, కాబట్టి ఇచ్చేవారు ఇస్తాను తప్పనిసరిగా. అయితే సంబంధం ఏమిటి అనగా, గత జన్మలో కౌసాసుడి కుమారుడే ఈ అభిమన్యు కుమారుడు. ఎందు చేతంటే కౌసాసుడి కుమారుడు గత జన్మలో అహిరోచనుడు అనే రాక్షసుడు. అహీనగా పాము, లోచమనగా కళ్ళు, పాము కళ్ళుకు కలిగిన భయంకర స్వరూపుడే ఈ అహిరోచనుడు రాక్షసుడు. ఇతని 10 సంవత్సరాల ప్రాయం వచ్చిన తర్వాత పట్టాభిషిక్తుడిగా చేయాలని చెప్పని రాజ్యానికి తీసుకువచ్చి కుమారు తలపై కీటం పెడుతూ కనీలు మునుడిగా తప్పి దుఃఖించాడు తరలించడు. తల్లుల దుఃఖాన్ని చూసినటువంటి అహిరోచనుడు, ఏమిటమ్మా నీ రాజ్యాన్ని రాజుకోవడం ఇష్టం లేదా తల్లి, లేదా ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అన్నారా చెప్పండి తల్లి అనగానే కీర్తిగా అయితే వారి పేరు మనం చెప్పలేదని వారు చెప్పించారు. చిన్నారు కాబట్టి చెప్పించారు. ఆ కృతిగా గారికి కూడా ఆయన జస్ట్ హౌస్ భోగపక్యాలు కడగలు మరిమరి పోతున్నాం. అయితే ఈ యొక్క ఇప్పుడైతే ఆ మాట వారు తల్లి చూసిన తల్లిద్దరు కూడా బాబు నీవి రాజ్యానికి రాజమైన మనుషులమే, ఆ నలుగురు శ్రీకృష్ణుడు నిన్ను సంహరిస్తాడు గోపాల గారి, శ్రీకృష్ణుడే నన్ను సంహరించాడు గోపాలగా, నీ తండ్రి కౌసాసురం చంపింది ఆ శ్రీకృష్ణుడే బాబు అనగానే ఒక్కసారిగా కోపవృత్తిలో దాచుకునే పైకి వేసి నా తండ్రిని చంపే ప్రతినీయుడి భూమిపై బతికుండగా నీ రాజ్యాన్ని రాజమైన సంహరించడం కాదని చెప్పి ఎలాగైనా సరే ఆ శ్రీకృష్ణ సంహరించిన తర్వాతే తిరిగి తమ రాజ్యానికి వస్తాడని చెప్పి వాయువేల బలవేగంతో బయలుదేరాడు ద్వారకా నగరానికి అహిరోచనుడైన రాక్షసుడు. ఎప్పుడైతే బయలుదేరాడో దేవతల గురువు బృహస్పతి, రాక్షసుల గురువు శుక్రాచార్య వారు. శుక్రాచార్యులు ఎదురుగా వచ్చి నాయన అహిలోచన ఎక్కడికి నీ ప్రయాణం అనగానే గురువర్య శుక్రాచార్య ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మని సంహరించడానికి వెళుతున్నాయా అనగానే తండ్రి ఆ యొక్క శుక్రాచార్యులను చూసి
నాయన వచ్చిన శ్రీకృష్ణు అంటే సామాన్యుడు అనుకున్నావా? శ్రీకృష్ణుడు అంటే సామాన్యుడు కాదు, కపట నాటక సూత్రధారుడు, రాజకీయ తలంధ్రుడు, గోపాలకృష్ణ పరమాత్మ. అంతేకాకుండా దశావతారాలకు మూల పురుషుడు అయినటువంటి అఖిలోచ్య శ్రీకృష్ణుని సమర్థాలంటే నీ శక్తి చాలదు కాబట్టి తపస్సు చేసి పరమేశ్వరుడు ఇచ్చిన వరప్రభావంతో ఆ యొక్క శ్రీకృష్ణ సంహరించు అని చెప్పగానే గురువుగారు ఆజ్ఞందుకున్నటువంటి అఖిలోచనుడు ఒక్కసారిగా పరమేశ్వరుడి గురించి స్తుతిస్తున్నాడు. ఏ విధంగా? శివనామే మా గణము ఓంకారమే మా ప్రాణము, శివనామే మా గణము ఓంకారమే మా ప్రాణము, శివనామే వస్తారు వారు. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన పరమేశ్వరుడు గురించి ప్రార్థించాడో అఖిలోచని భక్తి వచ్చిన పరమేశ్వరుడు ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాడు. నాయన అఖిలోచన నీకేమని కావాలో కోరుకున్నా గానీ ఏదో రాజులున్నా రాజుగారు కొట్టారా ఏంటది? డబ్బున్న రాజు వీళ్ళు బాగా ఆస్తున్న కాపు నీళ్ళు అంటే ఆ పేర్లు అయిపోతా ఏం కొడుకున్నారు అయ్యండి. అదే అదే వాడు కోరిక అలా కాదు. ఏమిటి ఆ మాట? పూజింపబడాలి, కళాకారులు పోషింపబడాలి. కళలకైనా పూజింపబడతాయో, కళాకారులకైనా పోషింపబడతాయో, ఆ గ్రామం కానీ, ఆ పల్లె కానీ, ఆ నగరం కానీ, ఆ పట్ట కానీ, ఆ వీధి కానీ, ఆ వార్డు కానీ, ఆ గృహం కానీ, ఆ దేవస్థానం కానీ, పాడి పంటలతో, వ్యవసాయ వ్యాపారాలతో, హరి హార అమ్మాము భక్తులు
కాలి కళ్యాణ కుమార్ గారు సద్భక్తులు సద్భక్తులు పెద్దలు కూర్చుని గౌరవనీయులు కళాభూషణులు కళాభిమానులు కళాత్మీయులు గౌరవనీయులు కుమార్ గారు అవును వారు కళాభిమానంతో ఈ చిన్న కళాకారులు అభిమానించి ఈ చిన్న కళాకారులు అభిమానించి 500 కామాక్షి కంచి కాపురి ప్రజ్యునియ శృంఖలాంబ చామండి కౌచపట్టణి అలంపురే చౌగులాంబ శ్రీశైలే ప్రమలాంబిక కోహపురే మహాలక్ష్మి మౌఢూర్య ఏకవీరికాదేవి ఉజ్జయిని మహంకాళి పీఠికాయాం పురిహిత హోళన్య గిరిజాదేవి మాణిక్య దక్షవాటకి హరిద్వారే కామరూపిణి ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీదేవి గయా మాంగళ్య గౌరిక అటువంటి ఆస్థాన శక్తి పీఠాలకు అధిదేవత అయినటువంటి ఆది పరాశక్తి అమ్మలగల్లమ్మ ముగ్గురమ్మ అప్పటమ్మ చారపద్దమ్మ సురారుడమ్మ కడుపాడి పుచ్చడి అమ్మ కన్ను అమ్మిన వెలంపులు మలంబులుండడి అమ్మ అమ్మ మాయమ్మ ఏలూరు సుబ్రహ్మణ్య గారు బ్రాకెట్ లో బుచ్చిగా గారు కళాభిమానంతో 300 రూపాయలకు అనుగ్రహ సమర్పించారు వారికి వీరికి వీరికి వారికి వారి ఇరువురికి కూడా అష్టాద శక్తి పీఠంలో ఉన్నటువంటి దేవతలకు ఆది మూలమైనటువంటి శ్రీ పార్వతీదేవి అంటే ఉమా కాచాయిని గౌరి కాళి హైమావతి ఈశ్వరి శివభవాని రుద్రాని శర్వాణి సర్వంగాపాది దుర్గాని చండికా ఆర్య గిరియా దక్షాయిని మేనకాత్మజ అలాగే మన గ్రామ దేవత నెరవేరుపోయినటువంటి మన అమ్మ శ్రీ మావిళ్ళమ్మ తల్లి కూడా వారందరికీ కూడా ఆయన అష్టావసర భాగభాగ్యాలు కలగజేయాలని మరి మరి కోరుతున్నామండి. అలాగే అలాగే నువ్వు చెప్పినట్టుగా వారందరికీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సపరివార సమేత ఆంజనేయ స్వామి వారు రాధాకృష్ణ స్వామి వారు భీమవరం 24 మావిళ్ళమ్మ తల్లి సర్వదా కాపాడి రక్షించి కాక అయితే ఇది ఇలా ఉండగా అయ్యా అయితే ఇలాగే చెప్పుకున్నట్టుగా ఇందాక చెప్పుకున్నట్టుగా కళ పూజింపబడాలి కళాకారులు పోషింపబడాలి బొట్టు ఆ రణచెల్లిగా పొట్టు సూర్తులు కొల కట్టు కట్టు తిట్టుబాటు అందమని ఎలాంటి చెప్తారు అలా కావాలి ఇంకోటి చారుకి తాలింపు చారుకు తాలింపు కొట్టకి తాలింపు కొట్టకు తాలింపు ఆ చారుకి తాలింపు లేకపోయినా ఈ కొట్టకి తాలింపు లేకపోయినా తనుక్కోలేను చారుకి తాలింపు చారు కొట్టకి తాలింపు మాటకి పేలింపు మాటకి పేలింపు ఆస్తి ఎన్ని చెప్పినా సరే వచ్చిన ఎన్ని చెప్పినా సరే ప్రధాన కలుపులు రాగ తాళ గీతాది నృత్యముల రాగ సంభరితమైన ఆలాపన చేసినా సరే సరే కడప బాంబులా ఉండాలి దానికి దారింపు కొట్టకి దారింపు ఆటకి బేదింపు కళాకారునికి చదివింపు ఉంటే ఇవన్నీ ఉంటాయి సభకి ఇంపు లేకపోతే మహత్వం బాగా ఆలోచించి పెద్దలు కుమార్ గారు కుమార్ గారు 200 అలాగే సోమాజీ గారు 300 కానుక సమర్పించారు కాబట్టి వారి వారి కుటుంబాన్ని ఆ పరమేశ్వరుడు ఆయుర ఆరోగ్య అష్టావసర భోగభాగ్యాలు కలగజేయాలని కోరుకుంటూ ఎప్పుడైతే పరమేశ్వరుడు నువ్వు అభివ్రాసిన కథమందు నిజమని నాకు కనిపించింది నిజం కనిపించింది నిన్ను మనసారా నిన్ను నమ్మి పిలవాలని బంగారు పుష్పాలు శ్రీ శ్రీ సామయ్య పూజలే మరి
జై 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 మన కథ చెబితే మన కథ అంటే కనీసం 2000 రూపాయలు చదివింపులు వస్తాయి. ఇక్కడ చప్పుడు ఎక్కువగా ఉంటుంది. అప్పుడేం కాదు, చదివించే వాళ్ళు చదివిస్తారు. ఇచ్చారు కదా, ఇచ్చారు కదా. అలాగే కథకు ముందుకు వెళుతుంటే వారే దానం తీసేవాళ్ళు ఎక్కడో తగదు. కాబట్టి దానం చేసే వారి చెయ్యి ఎక్కడున్నా తాగదు. కాబట్టి దానం చేసే వాళ్ళు ఇస్తారు. మా కథ ముందుకు వెళితే వాళ్ళు సహకారం చేస్తారు. లక్ష కుమారులు కలిగి పరమ శివ భక్తుడైనటువంటి రావణ బ్రహ్మ లేని నాడు లేరు. మితి లేని రాజ్య సంపద కలిగి శత స్వాదులు కలిగినటువంటి దుర్యోధనుడు లేని నాడు లేరు. అంబులు 7 ఔపాసనం పట్టినటువంటి బలశాలి కుంభ సంభవుడు లేని లేడు. బతుకుల అక్షరం సంపదల మాయ సతీ శుద్ధులు తెరచాటి బొమ్మలాడు. నీవు చేయనట్టు ధర్మమే చల్లని పదార్థము రమ్య గుణధామ పట్టాది రామచంద్ర అందుకని చేసేది. కాబట్టి మన కథ ముందుకు వెళుతూ ఉంటే అందరూ సహకారం చేస్తారు. అప్పుడైతే పరమేశ్వరుడు నాయన అభిలోచనకి ఏమని కావాలో కోరుకోవాలి. కానీ పరమేశ్వర నాచే ఎంతటి వీరుడైనా ఎంతటి శక్తివంతుడైనా అంటే యక్ష రాక్ష గౌడ గంధర్వ కిందర కింపురుషాదులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుడైన తుదకు మీరైనా సరే నాచే బంధింపబడిన వరాన్ని ప్రసాదించండి అనగాని ఒక భైరను చేత పెట్టి పరమేశ్వరుడు అహిరోచనకిచ్చి అదృశ్యం అయ్యాడు. ఈ భైరను తీసుకుంటున్న అహిరోచనుడు ఒక్కసారిగా విగ్రహట్టాసనం చేస్తూ శ్రీకృష్ణ వస్తున్నాను, ద్వారా కలగడానికి వస్తున్నాను, నిన్ను బంధిస్తాను అని అంటూ విగ్రహట్టాసనం చేస్తూ
వాయు వేగ మరో వేగముతో బయలుదేరాడు అఖిలోచరుడు. అయితే ఇదంతా తన దివ్య దృష్టితో కాంచినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు బాగా ఆలోచించాడు. బాణి ఎందుకు రావాలి ఇక్కడికి, యుద్ధం ఎందుకు చేయాలి, ఇదంతా ఆలోచన. బాణి ఎక్కడెక్కడ బంధించాలి, వాళ్ళు తెచ్చినటువంటి పనిలోని వాడిని బంధించాలి అని బాగా ఆలోచించి ఒక ముసలి బ్రాహ్మణ వేషాన్ని ధరించి అహినోచనుడికి ఎదురుగా వచ్చి, నాయన అహినోచన ఎక్కడికయ్యా నీ పోయాడు అంటూ అడిగాడు. ఇద్దరు బ్రాహ్మణులు రావచ్చు, నలుగురు రావచ్చు, ఒట్టి బ్రాహ్మణుడు రాకూడదు వచ్చాడా. కాబట్టి అయితే అందులో పలకరించినప్పుడు తప్పనిసరిగా పలకరించాలి. మొత్తం బ్రాహ్మణులు అందులో పెద్దవారు పైగా నాకెందుకు వచ్చారు, వచ్చి ఎక్కడికి రాయరా అని అడిగేవారు. అడిగినా పని అయినట్టు ఇప్పుడు శ్రీకృష్ణుని సమరించగలుగుతున్నాయా అనగానే ఏమిటయ్యా, శ్రీకృష్ణుడి సామాన్యుడున్నావా? సామాన్యుడు కాదు, శ్రీకృష్ణుడి దశావతార మూల పురుషుడు, శ్రీమన్నారాయణ స్వరూపుడు శ్రీకృష్ణుడు. అతను శ్రీకృష్ణుడు పొలిస్తావా, పండిస్తావా? ఈ ముసలి బ్రాహ్మణుడితో, ఈ 99 సంవత్సరాల వయసు గల బ్రాహ్మణుడితో నాతో పరాచికాలడుతున్నావా? ఎలా కొలవయ్యా అనగానే తాత విప్రోత్తమ, ఒక్కసారి భరణం చూడండి తాతగారు, ఒక్కసారి భరణం చూడండి. సామాన్య భరణ కాదు, ఈ భరణ తాళిపై పెట్టి ఒక్కసారిగా కాలు మొప్పినట్లయితే ఎంతటి వీరుడైనా, ఎంతటి శక్తివంతుడైనా సరే కలకలా 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 కలిగి ఎర్ర చీర కన్నా చిన్న జీవిగా మారిపోతాడు. ఇందుకు సాక్ష్యం ఈ డాకే. అయితే ఎవరి చీరకన్నా చిరంజీవిగా మారిపోతాడు అని అనగానే బాగా ఆలోచించాడు కృష్ణుడు. ఈ పరిణామతను బంధించాలి అని ఆలోచించి, నాయన మనవడ, నాకు చిన్న కోరిక ఉంది, తీరుస్తావా అన్నాడు. నీ కోరిక ఎటువంటి కోరిక అయినా సరే తీరుస్తావు తాత గారు అన్నారు. సరే కోరిక తీరుస్తావు మాటిచ్చావు కాబట్టి నా చిన్న రూపాన్ని చూసుకోవాలని కోరిక ఉంది. నువ్వు దానిపై భరణం ఒప్పినట్లయితే నేను కారు పెడతాను, నేను చిన్న రూపాన్ని చూసుకుంటాను, నాకు ఒక్కసారి చూసే అవకాశం కల్పించవయ్యా అడిగాడు. అప్పుడు అహినోచనుడు చూసి, తాత గారు మీకు చూడగా 99 సంవత్సరాల వయసుని మీరే చెబుతున్నారు, చిన్న రూపంగా ఉన్నప్పుడు ఆ భరణంలో ఊపిరాడక మీరు మరణించినట్లయితే నాకు బ్రాహ్మణ మహాపాదకం చుట్టుకుంటుంది. కాబట్టి ఈ భరణపై మీరు కాలు పెట్టకండి, మరి చిన్నరూపాలు చూడగలిగితే మీకు చూడాలి, చిన్నరూపంగా కావాలి చూద్దరు కానీ ఆ భరణపై నేను కనుమొక్కుతాను. ఈ చిన్నరూపంగా ఉన్నప్పుడు ఈ చిన్నరూపాన్ని చూసి వెంటనే తీసేయండి అని ఆగలేగా తప్పనిసరిగా తీస్తానంటూ మాట ఇచ్చాడు మాయా బ్రాహ్మణ వేషంలో శ్రీకృష్ణుడు. అయితే వచ్చిన తెలుసుకోకుండా శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చాడని ఆలోచించకుండా ఈ అహినోచనుడు ఒక్కసారి ధరణిపై భయం పెట్టి నమ పార్వతీపతి మహాదేవ సింహం అంటూ ధరణి భయపై కాలు మొప్పాడు. 6 అడుగుల ఎత్తు ఉన్నటువంటి మహావీరుడైనటువంటి అహినోచనుడు, అంతటి వీరుడైన అహినోచనుడు సైతము కలకలా ఎవరి చీమ కన్నా చిన్నజీవిగా మారిపోయాడు. ఎప్పుడైతే చిన్నజీవిగా మారిపోయి బరిలో గిరిగిలా తిరుగుతున్నాడో అదే అదురుగా భావించినటువంటి శ్రీకృష్ణ అప్పుడు మూత కత్తిగా పిలిచి ద్వారకరణకు వచ్చి రుక్మిణి సత్యభామను పిలిచి ఈ బరిని తీయొద్దండి, మీరు వెళ్ళవద్దు, ఒకవేళ వెళ్ళినా ఈ బరిని మూత తీయవద్దు, ఇందులో చూడవద్దు అని చెప్పి గట్టిగా చెప్పి ఎట్లా వెళ్ళిపోయాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అదే సమయంలో అన్నగారికి ముద్దుల చెల్లైనటువంటి సుభద్రాదేవి పుట్టింటిని చూడాకొచ్చిందండి. ఎప్పుడైతే సుభద్రాదేవి వచ్చిందో ఈ రుక్మిణి సత్యభామను అమ్మగారికి వెళ్ళిపోయి అమ్మా సుభద్రాదేవి మీ అమ్మగారు ఒక బండి తెచ్చావమ్మా, ఎంత మంచి దాని వాళ్ళు నా మాట వింటా, మీ అమ్మగారు ఏదో బంగారు బండి తెచ్చి
మీరు వాళ్ళ అధికారంలో పెట్టారు అంటే అక్కడ పెట్టారు గుట్లో పెట్టారు ఆ బడి నువ్వు తీసుకొస్తే ముద్దు చెందలేవు కాబట్టి ఒకవేళ నేను తీసుకొచ్చామంటే మాకు ఇంకేం ఉండదు అవును కాబట్టి నువ్వు తీసుకురామా ముగ్గురే కలిపితో అని చెప్పి చెప్పగానే ఆడవారికి ఏదో కొత్త వస్తు చూస్తే అందులో ఏముందో చూడాలని కుతూహలం ఉంటుంది కాబట్టి దీని గురించి తర్వాత చెప్పుకున్నారా ఎందుకంటే సమయం వచ్చేమో డబ్బులు ఇచ్చాడు కాదు కానీ సరే ఎప్పుడైతే ఆ సుభద్రాదేవి గబగబా గబగబా వెళ్ళి ఆ బరిలో ఏముందని చెప్పండి బరిలో మూత తీసి ఆత్రుతగా అలా చూస్తుందండి ఎప్పుడైతే చూస్తుందో ఈ ఎవచ్చేమకన్నా చిన్నజీవిగా ఉన్నటువంటి ఈ అహిరోచనుడు బరిలో గిరగిరా 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 తిరుగుతూ కిలకిలాడు ఎప్పుడైతే అహిరోచనుడు కిలకిలాడో ఆ అతనే భయంకరమైన కృత స్వరూపం కాబట్టి సుభద్రాదేవి ఇలా చూస్తుంది కాబట్టి ఒక్కసారిగా భయపడి అంటే ఏమవుతుందండి కాదనాయన శ్వాసం అప్పుడు పెడుతుంది శ్వాసం ద్వారా సుభద్రాదేవి గర్భంలో ప్రవేశించి పిండాన్ని ఆవరించి ఈ విధంగా అహిరోచనుడు ప్రతిజ్ఞ చేస్తున్నాడు శ్రీకృష్ణ నా తండ్రికి నీ మేలుడుగా జన్మించి నా తండ్రిని సంహరించావు కాబట్టి నీకు నేను మేలుడుగా జన్మించి నిన్ను సంహరిస్తాను ఇదే నా ప్రతిజ్ఞ అంటూ ప్రతిజ్ఞ పలికాడు కాబట్టే ఈ పద్మవీ రహస్యానికి అహిరోచనుడు గర్భంలో నేనే శక్తి కలిగింది అది గ్రహించిన శ్రీకృష్ణుడు ఈ అహిరోచనుడు అసలే రాక్షసుడు మహాశక్తివంతుడు ఇతడు పడబట్టి ఉన్నాడు నాకు బ్యారెడ్గా జన్మిస్తా ఉన్నాడు ఇతనికి పద్మవీ రహస్యం పూర్తిగా తెలిస్తే ఇతని సంపడానికి మళ్ళీ నేను ఒక అవతార క్రమ పడుతుంది పది జన్మలు చాలగా పదకొండవ వస్తుండే కాబట్టి ఇతని ఆ పద్మ వ్యూహం అనే సంహరించాలి కాబట్టి పోవుడు మాత్రమే చెప్పనిచ్చాడు తిరిగి వచ్చి చెప్పే సమయంలో కృష్ణుడి దగ్గరికి కృష్ణుడు వచ్చి అర్జునుడు తీసుకుని ఈ విధంగా వెళుతున్నాడు అయ్యా కృష్ణుడు వచ్చి అర్జునుడు తీసుకెళ్ళినాడు ఈ విధంగా ఎప్పుడైతే ఈ విషయం జరిగినదో తర్వాత సుభద్రాదేవికి ఆమె కళలు పండగా ఓ చక్కని శుభముహూర్తం వందున అమావాస్య ఆదివారం అర్ధరాత్రి 12 గంటకి మంచి శుభముహూర్తం ఏంటో బాబు కాదు ఏకాదశి అలాగే నవమి ఇలాగా మంచి సుభదినాల్లో సంతానం కలగాలి కలగాలి ఎప్పుడైతే ఓ చక్కని శుభముహూర్త వందన తమసు భరించిన సుభద్రం మాకు తమయుడు పుట్టాడా సుభద్రం మాకు కొడుకు పుట్టాడా కోటి బంధువులకు కళ్ళ పండుగ చూసి రాజ్యం మొత్తం మురిసిపోయినా ఈ విధంగా సుభద్ర అర్జునుడు పండితే మగ పిల్లవాడు జన్మించాడు చక్కనైన మగ బిడ్డ పుట్టాడు ఇక్కడ పుట్టిన పిల్లవాడు ఎలా ఉన్నాడంటే అంటే ఈ పుట్టిన బిడ్డ ఎలా ఉన్నాడంటే ఎలా ఉన్నాడంటే పాల భాగ సేద్యం ఉట్టిపడుతూ బంగారు రంగు ఛాయలో పండిన పెళ్లి మామిడిపండులో ఉన్నాడు పండిన పెళ్లి మామిడిపండు ఈ పండిన పెళ్లి మామిడి వర్షం కురిసే చూడాలి చూస్తే
అభివృద్ధి పడతాం వీడి పెట్టాలి కానీ పండిన ప్రజ బాగుపడుతూ ఉన్నారు. ఎప్పుడైతే రాజు కొడుకు పుట్టారో ఆనందంగా ఉత్సాహంగా రాజ్య ప్రజలందరూ కూడా చక్కగా ఉత్సవాలు చేసుకుంటున్నారా? సుభద్రరాజ్యం కొడుకు పుడితే రాజ్యం అంతా ఉత్సవాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే రాజు కొడుకు పుట్టాడు కాబట్టి ఊళ్ళో అలవాటు. అలా కాదు, రాజు కొడుకు పుట్టాడు, మనకి రాజు పుట్టాడు, ఇక మన రాజ్యానికి తిరుగులేదు, ఈ రాజు వీళ్ళు పుట్టాడు అని అంటూ ఉత్సవాలు చేసుకుంటూ ఆనందంగా ఉన్నారు. ఈ విధంగా పచ్చ పచ్చని పసిడి తోరణాలే ఉత్సవాలు అభిమన్యుండని పేరు పెట్టినాలను పోసి జోలలు పాడారే లాలి ఎప్పుడైతే పుట్టినటువంటి బాలుడికి అభిమన్యులతో నామకరణం చేసి అభిమన్యులతో పేరు పెట్టి ఆనందంగా ఉంటూ పాండవులు తక్కిన వారిందరూ కూడా పుట్టినటువంటి బాలుడికి జోల పాటలు పాడుతున్నారా? ఒక్కొక్క తల్లి జోల పాట పాడితే కఠినమైన రాళ్ళు సైతం కరిగిపోతాయి. అదే ఈ పెళ్ళం పాడితే ఈ రాళ్ళన్నీ ఒక్కొక్క మహాతల్లి జ్వాల పాట పాడితే ఏడిచే కుర్రవాడు పడుకుంటాడు. అందరూ కూడా హాయిగా ఆనందంగా సంతోషంగా నిద్రపోతారు. ఒక తల్లి ఇంకో తల్లి జ్వాల పాట పాడితే పదివుడు వరకు కూడా పారిపోతారు. ఎందుకంటే జ్వాల పాట అంటే జోల పాటలో అసలు జోల అంటే ఏంటి? జోల అంటే గోల. ఎవరు చెప్పారు నీకు? ఎందుకంటే జోల పాట ఓ హాయి అంటే ఏంటి? ఓ హాయి అంటే సుఖం. కన్ను తెరిస్తే కన్ను తెరిస్తే కన్ను మూస్తే నడుస్తా. నువ్వు ఎప్పుడైతే యాడమో అక్కడ నల్ల శిస్టర్ ఉంటుంది, నరుసు నరుసు నిన్ను గిల్లుతుంది. ఎక్కడ మీద నీ స్టార్ట్ అవుతుంది ఏంటది? కరెంటు. అప్పుడు మొదలెడతావు. ఏంటది? ఏడుపు ఏడుపు. ముందు పాల కోసం ఏడుస్తావు, పుట్టి పుట్టగానే పాల కోసం ఏడుస్తావు. కొంచెం పెద్ద అవుతావు, జీన్స్ ప్యాంట్ టీషర్ట్ లేదు ఏడుస్తావు. జీన్స్ ప్యాంట్ టీషర్ట్ లేదు ఏడుస్తావు. కొంచెం పెద్ద అవుతావు, గవర్నమెంట్ కాలేజీలో ఫస్ట్ ఇంటర్ లో చేరతావు. చేరతావు, అక్కడి నుంచి ఫస్ట్ ఇంటర్ లో చేరిన తర్వాత డిగ్రీలోకి వస్తావు. డిఎన్ఆర్ పోయిన కాలేజీ అక్కడి నుంచి సైడ్ కొట్టాలి. సైడ్ కొట్ట అంటే ఇళ్ళు స్థలాలు పొలాలు ఇలాంటి కొట్టాలి. అది కాదు, ఇటు ఎరుపు రేణి పదవాడు పెద్దాపు రేణి పదాము అనే సైడ్ అండి. అది ఒక సైకిల్ అండి. తండ్రి తర్వాత ఈ బాగా చూడలేక నీకు పెళ్లి చేస్తే పెళ్లి చేస్తే నీకు నల్లడు పుడితే వాడు పాల కోసం ఏడుస్తాడు. నీ బతుకంతా కూడా అలా కాదు. నీవు చెప్పింది అయితే ఉండొచ్చు, కానీ హాయి అంటే ఓ హాయి అంటే సుఖం. ఒక్కొక్క తల్లి జోల పాట పాడితే ఎంత ఆనందంగా ఉంటుంది సార్? జోల పాట నాకు కొద్దిగా వచ్చు. ఓ పాట పాడతాను, ఎందుకంటే అందరూ పాడే పాట ప్రతి తల్లికి తెలిసిన పాట. పెద్దలు చాలామంది వచ్చారు కాబట్టి వాళ్ళు పాడేటువంటి పాటనే నేను వాళ్ళ దగ్గర నేర్చుకుని నేను
అంటూ తల్లి జలపడము అయితే జోలపాట ఎలా ఉండాలో నీకు తెలిస్తే చెప్పు. పిల్లలైతే మీ వయసు ఏంటి? మీరు చేసే విన్యాసాలు ఏంటండి గురువు? మీకు అంచు నుంచి 70 సంవత్సరాలు ఉండొచ్చు. నా వయసు 75 సంవత్సరాలు. మరి 25 సంవత్సరాల కుర్రోళ్ళ మా కుర్రోళ్ళు సాగుతున్నా వారి కుర్రోళ్ళు వేసుకున్నారు చెప్తానంటారా? నువ్వు అడిగావుగా చెప్తా. ఏంటి స్పీడ్ గా ఉంటే పడుకుంటా అర్థం కాదు నాకు సంఖ్య నీ ముక్కుంటే జో అచ్చుతానంగా జో జో ముక్కుందా ముక్కుందా అన్నావు. ముక్కుందా కాలుందా ముక్కుందా అంటు అది ముక్కుందో ముక్కుందో ఏంటి అర్థం లేదు. మధ్యలో ముక్కు సరే చాలా పాట పాడతామంటావు కదా. అయితే నీవు పాడినట్టుగా ప్రజలు శుక్లాంబరధనం విష్ణు శశివర్ణం చిత్రపూజం ప్రసన్నవర్ణం జాహే సర్వ విఘ్నోపశాంతే అంటూ ఓహో నీ పాటకి ఇది మొదలంటావు. ఈ రోజే ఆదివారం అయింది. ఆవిడ ఆదివారం అయింది ఆదివారం అయితే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చల్పోను ఏంటండి చల్పోను గురించి ఎందుకు చెప్పాలంటే చల్పోను ఈనాడు చల్పోను పిల్లలకి చాలా ప్రమాదాలు చేస్తున్నాయి. అయితే పిల్లలకి పిల్లల్ని బాగా చూసుకోవాలి అందరూ ఆనందంగా ఉండాలి. అయితే ఎప్పుడైతే అభిమన్యుడు పుట్టాడో అందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారు. అయితే
పాండవుల యొక్క కీర్తి సౌభాగ్యాలు చూసినటువంటి దుష్టబుద్ధి కలిగిన దుర్యోధనుడికి కన్ను కొట్టింది. ఎవరైనా పచ్చగొట్టి వాసలేని కట్టు కుట్టింది, అసూయ తగిలింది. ఎలాగైనా సరే పాండవులను సర్వనాశనం చేయాలని చెప్పి పాండవుల పెద్దవాడైనటువంటి ధర్మరాజును అస్తిరకు పిలిపించి తన మేనమామ శకుని సహాయం చేత ధర్మరాజు యోధాన్ని ఆడిస్తున్నాడు సుయోధనుడు. అందుచేతంటే ఒక నియమం ఉందండి, ఎందుకంటే ఒక రాజు అనేవాడు పేరే రాజుని యుద్ధానికి గాని హిందు భోజనానికి కాని పేదకాటలు పాచికరాటకు కాని క్యా చేస్తే రాదని చెప్పకూడదు. రాజు అయ్యేవాడు కాదు అంటే అతను క్షత్రియుడే కాబట్టి ఆ ధర్మంలో మర్మమింగినవాడు కాబట్టి ధర్మరాజు పిలవగానే యోధానికి వెళ్ళాడు. అంటే ఈ జబ్బు అప్పుడు నుంచి ఉంది బెగ్గుదేత. ఇప్పుడు తెగడంటున్నారు ఈ బెగ్గుదేత పూర్వం నుంచి ఉంది పాచికలాట. అటువంటి పాచికలాట ఆడేందుకు ధర్మరాజు పక్షాన ధర్మరాజు కూర్చున్నాడు, సుయోధను పక్షాన తన మేళమైనటువంటి శకుని కూర్చున్నాడు. ఇద్దరు కూడా యోధాలు ఆడేందుకు సిద్ధమయ్యారు. తొలిసారి పందెంలో ధర్మరాజు నెక్కాడు. రెండవసారి పందెంలో ధర్మరాజు నెక్కాడు. రెండు సార్లు ఇక మూడవసారి పందెంలో కూడా ధర్మరాజు నెక్కాడు. ఇక ఎప్పుడైతే మూడు పందాల్లో ధర్మరాజు నెక్కాడో ఇక మించిన అవసరాలకు పోయి తన సర్వస్వాన్ని ఏ విధంగా ఓడిపోతున్నాడు. మించిన అవసరం కూడా ద్రౌపదిని ఈ విధంగా ధర్మరాజు పందెంలో ఓడిపోయాడు. అయితే ఈ విధంగా కళసారి పందెంగా చివరిసారి పందెంగా ఈసారి ఓడిపోయిన వారు 12 ఏళ్ళ అరణ్యవాసము ఒక్క ఏడు అజ్ఞాతవాసం అనే నియమంతో కళసారి పందెం ఆడారు. కళసారి పందెంలో కూడా ధర్మరాజు ఓడిపోయాడు. ఇక చేయని తెలియక పాండవులు అరణ్యజ్ఞాతవాసాలకు వెళ్ళిపోయారు. ఎప్పుడైతే అలా కాదు కానీ ఎందుకంటే అరణ్య అజ్ఞాతవాసులు చేయందుకు చేసేందుకు పాండవులు అడవులకు వెళ్ళిపోయారు. ఆ అడవుల్లో అంత కపారికి అమృత అడవి తుంపలకి అమృత అడవి తుంపల పండి ఉండుటకు పండుటకు పట్టు పరుపుల ఈ విధంగా అరణ్య అజ్ఞాతవాసాలు చేసేందుకు పాండవులు అడవులకు వెళ్ళిపోయారు. ఆ యొక్క శ్రీరాముడిపై కానీ భక్తి పాటలు పాటించుకుని కదలగండి. చక్కని సదవకాశం కల్పించి చిన్న కళాకారులతో 4 రోజులు జీవన ప్రతికల్పించినటువంటి సీతారామ కళ్యాణ మహోత్సవ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక వందన మందారాలు సమర్పించుకుంటూ అలాగే ఎక్కడో పెద్దపాల గ్రామంలో ఉన్నటువంటి మాకు ఫోన్ చేసినటువంటి శేఖర్ గారికి కమిటీ పెద్దలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక ఎందుకంటే కూడా చాలా విశేషం మాలాంటి కళాకారులు ఎంతమందిలో చూసినటువంటి పుణ్య ధన్యులు వారు.
అటువంటి వారు కూడా ఈ చిన్న కళాకారులకు అభిమానించడానికి ఆశీర్వదించడానికి ఎంతో ఓపికగా ఇక్కడికి వచ్చినందుకు వారికి మరొక అభిమానాలు తెలియజేసుకుంటూ మమ్మల్ని ఫోన్ ద్వారా రప్పించిన మా శేఖర్ గారికి, శ్రీనివాస్ గారికి, కుమార్ గారికి, తదితర పెద్దలందరికీ, ముఖ్యంగా వచ్చిన వారికి కూడా ధన్యవాదాలు అర్పించుకుంటూ భక్తిరసమైన బాధపడమన్నాను మా వాడు. కాకపోతే చిన్న ట్రబుల్ ఏమిటంటే ఈ అందరి దయవల్ల సంవత్సరాది 22వ తారీఖు ప్రారంభించి మీ అందరి ఆదర అభిమానాల వల్ల రేపు 5వ రోజుగా సీతారామ కళ్యాణాల వరకు మాకు ఆస్తులు కానీ తర్వాత పుట్టలు కానీ ఉద్యోగాలు ఏమీ లేవు, మాకు కలలేదే మా జీవితం. ఈ రాష్ట్రం సరితేనే మేము ఇక్కడ వచ్చిన విశేషం ఉంది. ఎందుకంటే రామాయణ మహాకావ్యంలో వాల్మీకి మహర్షి రచించిన రామాయణ కావ్యానికి కైక ఎంత ముఖ్యమో, కైకాదేవి ఎంత ముఖ్యమో, ఈ కళాకారులకు మైకర్తం అవునండి. వైపులు అంటే మేము లేము, వాళ్ళుంటేనే మేము ఉంటాం. మా టోలు చక్కగా చక్కని సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన కమిటీ వారికి సౌండ్ సిస్టమ్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందమైన గొల్లు పూడిలోన సీతారామా చూపు కళ్యాణ పాటలెన్నో పాడాలో పడనలెన్నో చేశారు కన్నదండ్రిపై
ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.